పొత్తులుగున్న దోస్తులు అబద్ధాలు చెప్పుకుంటా అందరినీ మాయమశ్చింద్ర చేస్తున్నా, లేని లేని ముచ్చట్లు తీసి ఎత్తులు జిత్తులు చేసుకుంటా పబ్లిక్ కు పూసగుచ్చుతున్నా. సీఎం జగన్ సారు వెనుకకు తగ్గకుండా పోతూనే ఉన్నాడు. రోజుకు 3-4 జాగల్లో మీటింగ్లు పెట్టుకుంటా ప్రచారం దుమ్ము లేపుతున్నాడు. ఎర్రటి ఎండల కూడా సార్ మీద కొండంత అభిమానం చూపిస్తున్నారు జనాలు. చౌరస్తాల కాడ ఫ్యాన్ పార్టీ వాళ్ళ జాతర నడుస్తున్నది, ముచ్చట్లతోని దుమ్ము దుమారం అవుతున్నది. చంద్రాలు ఇంగో దిక్కు పవనాలు, చెవులోడి పెట్టిన మేకల లెక్క కీసు కీసు అంటారు, వాటి వాటిగానే బొబ్బ బొబ్బ చేస్తారు, బట్టగాల్చి మీదేస్తారు అని సీఎం జగన్ సారు మస్తు గరమైండు. భూముల మీద లేని లేని తాకట్లు చెప్తున్నారు, గట్లేముండదు అని అందరికి అర్థమయ్యేటట్టు చెప్పుకొచ్చిండు సారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది. ఎందుకంటే ఈ రోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలున్నాయి. ఆ భూముల్లో ఎక్స్టెంట్ అన్నా తక్కువ ఉంటుంది, సబ్ డివిజన్ అన్నా జరగకపోయి ఉంటుంది, సర్వేలన్నా జరగకపోయి ఉంటాయి, రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి. వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు, చుట్టూ భూము వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం, అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతా ఉంది. పబ్లిక్ కు ఓ రూపాయి లాభం చేసేటోళ్ళమే, భూములు ఇచ్చేటోళ్ళమే గాని గుంజుకునేటోళ్ళం అస్సలే కాదు అన్నట్టు చెప్పిండు సీఎం సారు. అంతేకాదు, ఏ రైతన్నా కూడా ఏ ఒక్కరోనా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండకూడదు, ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదు. ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్లకు కల్పిస్తూ ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన. గిట్ల భూములకు రక్షణ కల్పించే ఇగురం చేసినట్టు చెప్పుకొచ్చిండు సారు. చంద్రాలు ముచ్చట్లిని మోసపోతే చంద్రముఖిని నిద్ర లేపినట్టే, కొండ శిలువ నోట్లే తలకాయ పెట్టినట్టే అని హెచ్చరిక చేసిండు. 14 ఏండ్లు సీఎం గిరి ఎలుగబెట్టి పబ్లిక్ కోసం ఒక్క పథకం పెట్టలేదు, ఇచ్చిన హామీలన్నీ ఎగనామం పెట్టిండు. ఎట్ల ఓట్లు అడుగుతున్నాడో ఏమో అని గట్టిగానే దెబ్బి పొడిచిండు సారు. పొత్తులు కూడిన పార్టీలకు పొతం పెట్టాలి అన్నట్టు మాట్లాడిండు. మూడో ముఖ్యమైన హామీ ఆయన సంతకం పెట్టి పంపించిన కాపీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో వేస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా, 25,000 కదా దేవుడు అడుగు, కనీసం 1 రూపాయి అయినా కానీ మీలో ఎవరికైనా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గిట్ల చంద్రాలు పవనాలు మీద సారు గట్టిగా దుబ్బెత్తి పోసిండు. ఎక్కడ మోసమర్రాక జూట ముచ్చట్లు చెప్తారు, పబ్లిక్ ను మోసం చేయనికే చూస్తారు అన్నట్టు కోపానికి వచ్చిండు. పాడబడ్డ కోటలకెళ్లి మళ్ళా పశుపతిని తీసుకురాకురి అన్నట్టు చెప్పుకొచ్చిండు. పబ్లిక్ కూడా సారు ముచ్చట్లకు సిద్ధం అన్నట్టే చేసిర్రు. రోజుకు 2-3 జాగల్లా గిట్ల జోరుగా నడుస్తున్నది సీఎం సారు ఎన్నికల ప్రచారం.